हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मौनिका तेलुगु वंटलु। ई रोज ई वीडियोलो इलांटि बाडी लंगालु उंटाय कदंडी पिल्ललवि, वीटिनि उपयोगिंचि पिल्ललकु लंगावनि एला वेयालि, नेक्स्ट चिन्न हेयर तो लांग पोनीटेल एला वेसुकोवच्चु, अदे विधंगा जड एला वेयालि अनेदि ई वीडियोलो चूद्दां। इला बाडी लंगानु वीडियोलो चूपिस्तुन्न विधंगा इला पट्टि रेंडु वेळ्ळ मंदं उंडे विधंगा फोल्डिंग चेसुकोनि వెనక ఉక్స్ దగ్గర నుంచి ఇలా చేతి కుట్టు కుట్టాలండి। ఈవెన్ మెషిన్ కుట్టైనా కుట్టుకోవచ్చు, అక్కడక్కడ దూరంగా కుట్టు వేసుకోవాలి। దీని ద్వారా నాడ ఎక్కించుకోవచ్చు। ఉక్స్ పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కుట్టుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి। ఇలా ఉక్స్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కింద నుంచి పైకి సూది లాగి ముడి వేసుకోవాలి। ఈ పట్టి నాడ ఎక్కేంత వెడల్పుగా కుట్టుకోవాలి। లంగా వొనికి లంగా కుట్టడం అయిపోయింది। చివరగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి। ఇది కుట్టడం అందరికీ అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో వీడియో లెంతీ అయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఇలా వీడియో మొత్తం చూపిస్తున్నాను। మనము లంగా వానికి లంగా ప్రిపేర్ చేస్తున్నాం కదా, కాబట్టి దీనికి ఇప్పుడు నాడ ఎక్కించుకోవాలి। హాఫ్ శారీ వేయడానికి బాటమ్ ప్రిపేర్ అయిపోయిందండి, చాలా బాగుంది కదా। ఇలా కుట్టడం వల్ల స్ట్రాంగ్ ఉంటుంది, పిల్లలు అటు ఇటు కదిలినా కూడా పోకుండా నీట్గా ఉంటుంది। బాడీ లంగాను లోపలికి మడత పెట్టి ఇలా పట్టిలా కుట్టాము, అది లోపలికి వెళ్ళిపోతుంది। సెపరేట్గా పిల్లలకు లంగా ఓని కుట్టించకుండా ఎప్పుడో ఒకసారే కదండి ఇలా లంగా ఓని కుట్టించకుండా ఇలా ఉక్స్ దగ్గర నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టిలా కుట్టుకొని నాడ ఎక్కించుకొని పిల్లలకు లంగాల లంగా వేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్, ఇది హుక్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చాయి। ఇది నేనైతే ఏమి స్టిచ్చింగ్ చేయడం లేదు, దీన్ని ఫోల్డ్ చేసేసి పిన్ పెట్టేస్తాను, మీరు కావాలంటే స్టిచ్చింగ్ చేసుకోండి। ముందుగా మా పాపకు నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే నెయిల్ పాలిష్ వేసేసాను। నెక్స్ట్ ఇలా పైట కొంగు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, చిన్న పాప కాబట్టి చిన్న చిన్నవి వేసుకోవాలి। ఇలా పైనుంచి వేసిన తర్వాత పొడవుగా వాళ్ళ హైట్కు తగ్గట్టుగా వెనక కొంగు ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి। ఇలా పైనుంచి కింద వరకు ఫోల్డ్ చేసేసుకొని పిన్ పెట్టుకోవాలి। ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల ఓని వేయడం త్వరగా అయిపోతుంది, వాళ్ళు త్వరగా కోఆపరేట్ చేయరు కదా, అందువల్ల ఇలా పిన్ పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది। పిన్ పెట్టడం అయిపోయింది, ఇలా చిన్న చిన్నవి పెట్టాలండి, చిన్నపిల్లలకి అయితే చిన్న చిన్నవి పెట్టుకోవాలి। ఇప్పుడు పిల్లలకు లంగావని ఎలా వేయాలో చూద్దాం। ఇలా బ్లౌజ్ను లోపలికి మడిచానండి, ఇలా మడిచిన తర్వాత ఇది కొంచెం లూజ్ ఉంటుంది కదా నార్మల్ బ్లౌజ్, ఇలా ఒక సైడ్ పిన్ పెట్టేస్తున్నాను, నార్మల్ శారీ పిన్ పెట్టాను।
నార్మల్ సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత ఇలా హుక్స్ను దానికి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల టైట్ వస్తుంది, ప్లస్ హుక్ బయటికి కనిపించదు. ఆల్రెడీ మనం పిన్ పెట్టి సెట్ చేసుకున్నాం కదా, దాన్ని లెఫ్ట్ సైడ్లో పైన పెట్టుకోవాలి, సేఫ్టీ పిన్తో సెట్ చేసుకోవాలి. ఈ చున్నీ మా పాప కొంచెం పెద్దదైందండి, చిన్న చున్నీలు దొరకలేదు, అందుకని ఈ కలర్ చున్నీ దీనికి కొంచెం సెట్ అయిందని ఇది యూజ్ చేస్తున్నాను. మనం బయట కొంగుకు ఎలా ఫోల్డింగ్స్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ చేసి లోపలికి కొంచెం దూర్చాలి. ఇక్కడ లంగా టైట్గా కట్టాలి, లేకపోతే లంగా ఓని జారిపోతుంది. ఇలా కట్టిన తర్వాత నీట్గా సెట్ చేసుకోవాలి. నేను మరీ జారిపోతుందని వెనక కొంచెం సేఫ్టీ పిన్ పెట్టాను. లంగా ఓని కట్టడం అయితే అయిపోయింది, చాలా బాగుంది, నీట్గా కుదిరింది. నెక్స్ట్ ఆర్నమెంట్ సెట్ చేద్దాం. ఫస్ట్ నేను లంగా ఓనికి వడ్డానం పెడుతున్నాను. అలా పెట్టడం వల్ల ఓని కదలకుండా ఉంటుంది పిల్లలు ఎంత కదిలినా. వీలైనంత వరకు పిల్లలకి గోల్డ్ పెట్టకండి. ఇలా నార్మల్గా రోల్డ్ గోల్డ్ ఐటెం 1 గ్రామ్ గోల్డ్ పెట్టడం వల్ల ఎక్కడన్నా పోయినా నో ప్రాబ్లం. ఇది నార్మల్ నెక్లెస్ అండి, కానీ ఇలా వడ్డానం కింద బాగా సెట్ అవుతుందని పెట్టాను. పర్వాలేదు, బాగా సెట్ అయింది. చాలాసేపు కదిలినా కూడా అసలు పోలేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ మెడలో నేను నెక్లెస్ సింపుల్గా వేస్తున్నాను, మరీ హెవీగా వేయడం లేదు. హాఫ్ శారీ మరియు ఆర్నమెంట్ వేయడం అయిపోయింది. గాజులు నేను ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడు చిన్న హెయిర్తో లాంగ్ పోనీటైల్ వేసి నెక్స్ట్ దాన్ని జడ ఎలా వేయాలో చూద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా దువ్వుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్తో నీట్గా దువ్విన తర్వాత రబ్బర్ బ్యాండ్లో ఈ సవరంని దూర్చాలి. సవరం దూర్చిన తర్వాత జడకు ఇంకొక రౌండ్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల సవరం టైట్ వస్తుంది, అదేవిధంగా కొప్పు కూడా టైట్ వస్తుంది. ఇలా లాంగ్ పోనీ తయారైపోయింది కదా, ఇలా పోనీని జడగా వేసుకోవాలి. జడ అంతా వేయడం అయిన తర్వాత చివరిలో కింద చిన్న రబ్బర్ బ్యాండ్, బ్లాక్ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి కనిపించకుండా. లాంగ్ హెయిర్గా వేసుకున్నప్పుడు ఇటువంటి జడ ఒకటి తెచ్చిపెట్టుకుంటే ఇటువంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగుంటుంది. ఇది మా పాప ఉంచుకోదు, అందుకని నేను పూల జడ వేస్తున్నాను. జడ వేసిన తర్వాత పైన ఒక చిన్న పిన్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా పూలన్నీ ఇలా జడకు చుట్టుకోవాలి. మీ దగ్గర ఉంటే జడకుచ్చులు కూడా పెట్టుకోవచ్చు చివరిలో కింద, చాలా బాగుంటుంది. జడకుచ్చులు ఉంటే, నా దగ్గర అవైలబుల్లో లేవు అందుకని నేను పెట్టలేదు. ఇలా పూలు మొత్తం చుట్టిన తర్వాత ఒక చిన్న పిన్ పెట్టుకోవాలి, పిన్ కనిపించకుండా పెట్టాలి. పాప తిరిగే తిరుగుడుకు మధ్యలో పూలు పోతున్నాయి, అందుకని మధ్యలో కూడా చిన్న పిన్ పెట్టాను. ఇప్పుడు పాపట బిళ్ళ పెడుతున్నాను. పిల్లలకు సైజు తగ్గట్టుగా చిన్న పాపట బిళ్ళ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మధ్యలో కదలకుండా చిన్న స్లైడ్ పెట్టండి. ఇవి సూర్యవంక చంద్రవంక అంటారండి. ఇప్పుడు పెట్టడం చాలా తగ్గిపోయింది. ఇలా భరతనాట్యం వాళ్ళైతే పెడుతున్నారు, కానీ నార్మల్గా పెట్టడం లేదు. కానీ ఇవి పెడితే చాలా బాగుంటాయి పిల్లలకి. ఈ సూర్యవంక చంద్రవంక స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు ఒక స్లైడ్ పిన్ పెట్టేసి తరువాత దానికి పెట్టండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఊడిపోకుండా కోసం పైన నేను ఒక చిన్న పిన్ పెడుతున్నాను. మా పాపకి ఇంకా చెవులు కుట్టించలేదు, అందుకని నేను ఇలా ఒత్తిడి కమ్మలు తీసుకున్నాను, చాలా బాగున్నాయి. మా పాప బొట్టు పెట్టించుకోవడము, జడ వేసుకోవడం చాలా కష్టం, కానీ చాలా పర్వాలేదు, బాగానే కోఆపరేట్ చేసింది. ఆర్నమెంట్ సెట్ చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక స్టిక్కర్ పెట్టేస్తాను.
కానీ మా పాప స్టిక్కర్స్ అసలు ఉంచుకోదు కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం పెడుతున్నాను ఈ చూడిదార్ పాప కొంచెం పెద్దదైంది అందుకని ఇలా ఫోల్డ్ చేసి పిన్ పెడుతున్నాను పాపకు సెట్ అయ్యే చిన్న చూడిదార్స్ నా దగ్గర లేవండి అందుకని ఇలా పెద్ద దానితోనే సెట్ చేశాను కానీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఇంకా రెడీ చేయడం అయితే అయిపోయింది నేను కొంచెం లైట్గా కుంకుమ పెడుతున్నాను మా పాప స్టిక్కర్ అయితే ఉంచుకోదండి ఇంకొక రెండు నిమిషాలు పీకేస్తుంది బాడీ లంగాను లంగాగా ఎలా కన్వర్ట్ చేయాలి దాన్ని ఓనీగా ఎలా ఫిట్ చేయాలి నెక్స్ట్ చిన్న హెయిర్తో లాంగ్ పోనీటైల్ ఎలా వేయాలి దానికి పూలజడ ఎలా వేయాలి చూశారు కదా పాపను రెడీ చేసిన తర్వాత తను ఇచ్చిన స్టిల్స్ అన్నీ అలాగే ఉంచనండి అదిగో స్టిక్కర్ పీకేసింది అసలు స్టిక్కర్స్ ఉంచుకోదు రెడీ అయిన తర్వాత పాప ఇచ్చిన స్టిల్స్ ఇవన్నీ బయట నుండి ఏమీ కొనకుండా పిల్లలకు ఉండేవాటితోనే ఇంట్లోనే ఈజీగా ఎలా మేకప్ చేయాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మౌనిక తెలుగు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్